కొరకు ఎదురు చూడాలి ఎహోవా కొరకు ఎదురు చూచువారు ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు ఈరోజు ఆత్మీయ బలం కావాలంటే మీరందరూ కూడా దేవుడు అక్కడ ఒక మాట చెప్పన రోత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి పాత రోత జీవితాన్ని విడిచిపెడితే మరలా నూతన జన్మ ఏ జన్మ మీకు ఆ మాట చెప్పన పక్షిరాజు మరలా నూతనంగా జన్మించినట్లే అనండి ఎందుకని తన పాత జీవితాన్ని ఏం చేసింది విడిచిపెట్టేసింది తన రోత జీవితాన్ని విడిచిపెట్టేసి పక్షిరాజు నూతన జన్మను నూతన బలాన్ని పొందుకుంది ఈ రోజున పొందుకోవాలంటే నీ పాత రోత శాప జీవితాన్ని విడిచిపెడితే నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు దేవుని వైపు చూడగలుగుతావు దేవుని వైపు చూస్తే అద్భుతమైన బలాన్ని నీకు ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్ర అలూయా ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు నాతో పాటు అందరు చెప్పండి మాట ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు ఉదయించే సూర్యుని ఆపటం ఎవరి తరము ఎవరు తరం ఉదయించే సూర్యుని ఆపటం ఎవరి తరం కాదు ఇప్పుడు ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారంట బలముతో ఉదయించే నేను కూడా ఉదయించే సూర్యుని వలె ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు బైబుల్లో చెప్పాడంటే మనం అలా ఉంటామా ఉండమా ఎవరంట ఎవ ఎవరుంటారు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలే ఉంటారు మీకు ఒక మాట చెప్తాను వినండి బైబుల్లో కాలేబు గారు ఉన్నారు ఆయన వయసు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు ఎంత ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన కాలేబు నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఏంట సంభవం అంటే మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు కూడా నాకు అంతే బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు నుండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు నాకు బలమున్నది అన్నాడు అంటే ఎనభై ఐదులో ఫార్టీ ఫైవ్లో ఉన్నంత బలం ఎయిటీ ఫైవ్లో ఉందని చెప్పాడు నిండు మనసుతో అనుసరించిన కాలేబు గారు చప్పట్లు కొట్టేదే మయపరచండి ఇప్పుడు చెప్పండి ఎయిటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనండి ఒకసారి నలభై ఐదులో ఏ బలమైతే ఉన్నదో అదే బలం ఉందన్నాడు ఉందన్నాడా యుగోశవ గ్రంథం పద్నాలుగు పదకొండు మోసే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలము నేటి వరకు కూడా నాకు అంతే బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకు ఎప్పటి అట్లు బలమున్నది దేవునికి స్తోత్ర హాలూయా ఎవరికి ఇచ్చారండి దేవుడి బలము అందరు చెప్పాల పద్నాలుగు ఏడు చదువమ్మా దేశమును వేగు చూచుటకు యహోవా శావుకుడైన మోసే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలువది యాండ్ల నలువది యాండ్ల వాడను దేవునికి స్తోత్ర కానీ ప్రియమైన దేవుని బిడ్లారా మరలా ఎనభై ఐదులో కూడా అదే బలమంట చెప్పండి పదవ వచ్చునని చదవండి ఎగోవా చెప్పినట్లు యహోవా మోసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయిల్ అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదు ఏండ్ల అనండి నేను ఇప్పుడు ఎయిటీ ఫైవ్లో ఫార్టీలో ఎంత బలం ఉందో అందరు చెప్పండవా అంతే బలం ఇచ్చాడంట దేవుడు చప్పట్లు కొట్టి దేని మైపరచండి ఇదే బలం ఇదే బలం ఎవరికి ఇచ్చాడు దేవుడి బలాన్ని కాలేబు గారికి దేవుడిచ్చాడు దేవునికి స్తోత్ర ఇది దేవుని ఎందు భయభక్తులు కలిగే మూలంగా వచ్చే బలము అట్టి బలాన్ని మనము కూడా పొందుకోవాలి దేవునికి స్తోత్ర ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా నేను మోసే నన్ను పంపినప్పుడు నాకెంత బలముందో ఎప్పటికి కూడా నాకు బలం నువ్వు నమ్మితే శారీరకంగా కూడా నీకు బలాన్ని ఇవ్వగలడు నువ్వు నమ్మితే ఆత్మీయంగా కూడా నీకు బలాన్ని ఇవ్వగలడు బైబుల్లో నూట ఇరవై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు వచ్చిన భక్తులు కూడా ఉన్నారు ఉన్నారా ఎస్ అండి అన్నవాళ్ళు చేపైకెత్తండి మరి వచ్చినప్పుడు వాళ్ళకి దృష్టి మాంద్యం తక్కలేదు వాళ్ళకి సత్తువా తగ్గలేదు కంటి చూపు వాళ్ళకి తగ్గలేదు అంటే దేవుడు బలం ఇచ్చేవా లేదా మోసే గారి గురించి రాయబడిద నూట ఇరవై సంవత్సరాల దృష్టి మాంద్యము అతని సత్తువ తగ్గలేదు అంటే దేవుని కొరకు నిలబడితే ఆత్మీయ బలము ఇస్తాడు దేవుడు శారీరక బలము కూడా దేవుడు ఇస్తాడు ఇప్పుడు కాలేబు గారికి ఆత్మీయ బలము ఉంది శారీరక బలము ఉంది ఎవరి వైపు చూడటం ద్వారా అంటే దేవుని వైపు చూడటం ద్వారాగా దేవునికి స్తోత్ర ఈరోజు ఎంతమందికి ఆత్మీయ బలము కావాలో చేతులు పైకెత్తండి ఒక్కసారి ఏ బలము కావాలి ఆత్మీయ బలం ఆత్మీయ బలం ఎందుకో చెప్పన మనం ఆత్మీయతలో ఎదగటానికి ఆత్మీయత కలిగి మనం జీవించటానికి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి ప్రిమేం దేవుని బిడ్డారా మనకి బలము కావాలి అది ఆత్మీయ బలం మొట్టమొదటి మాట రాసుకోండి ఎహోవా కొరకు ఎదురు రెండవది ఆయన్ని ప్రేమించేవారు నూతన బలాన్ని పొందుకుంటారు రెండో మాట రాసుకున్నారా ఆయన్ని ప్రేమించేవారు ఇందా మీరు చదివారు కదా న్యాయాధిపతుల గ్రంథం ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించు కాలేబు నిండు మనసుతో ఎవరిని ప్రేమించాడు అందుకే కాలేబు గారు ఏ బలాన్ని పొందుకున్నారంటే నూతన బలాన్ని పొందుకున్నారు దేవునికి స్తోత్ర న్యాయాధిపతుల గ్రంథం ఆరు పద్నాలుగు చదవండి ఎవరు బలాన్ని పొందుకుంటాం ఎలాగా అంతటా యహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానుల చేతుల నుండి ఇస్రాయిలను రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే ప్రభువు పంపడం ద్వారాగా మనకి ఏ బలం వస్తుందంటే నూతన బలం వస్తుంది దేవుడు పంపించడం ద్వారాగా ఏమొస్తుంది నూతన బలం వస్తుంది ఇక్కడ గిద్యోను మిద్యాలకు మరుగై ఉండినట్లుగా గానుగు చోటున గోధుమలు దొల్లగొట్టుకుండగా దేవుడు యహోబా దూత అతను కనబడి పరాక్రమము గల దేవుడు ఏమన్నాడు గిద్దెని అతడు ఏమనుకున్నాడు చెప్పన నేను బలహీనుడను మిధ్యాను జయించడానికి నా తరము కాదు నాకు బలము సరిపోదు అనుకున్నాడు కానీ శత్రువులు జయించడానికి కూడా దేవుడు తన భక్తులకు ఏమి ఇచ్చాడు ఈరోజు మన శత్రువులు మనుషులు కాదు అపవాది సాతానుడు ఆ శత్రువుని ఆ అపవాదినే సాతాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా మనలో కావలసిన బలం ఆత్మీయ బలం అలలుయ అమ్మ మీకు ఇంకో మాట చెప్తా వినండి కొంతమంది చిన్న చిన్న సమస్యలకు కూడా ఎందుకు బెదిరిపోతున్నారు చెప్పనా ఏ బలం లేకపోవటం వల్ల జ్వరం వస్తే ప్రార్థన చేయలేకపోతున్నారు జలుబు వస్తే ప్రార్థన చేయలేకపోతున్నారు చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు వస్తే ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే మన ఆత్మీయ బలం సరిపోక కలవరాలు భయము ఆందోళన అనుమానాలు అంటే వాటిని కూడా జయించలేని ఆత్మీయ బలం ఎప్పుడు పొందుకుంటారమ్మా మీరందరూ మీరు ఎప్పుడు పొందుకుంటారు ఆ బలాన్ని దేవునికి స్తోత్ర నేను ఒక మాట చెప్పినా నువ్వు పొందే ఆత్మీయ బలం ఎలా ఉండాలంటే నీ కుటుంబంలో చిన్న సమస్య వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తే ఎగిరిపోవాలి చేతులు పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి నువ్వు పొందుకునే బలం ఎలా ఉండాలి మందిరానికి రాకుండానే శావుడి దగ్గరికి రాకుండానే నువ్వు ప్రార్థన చేస్తే ఆ చిన్న చిన్న సమస్యలు కూడా ఎగిరిపోవాలి ఎగిరిపోవాలంటే నీలో ఎప్పుడు రెఫర్ చేసేవాళ్ళే తప్ప మేము ప్రార్థన చేస్తామండి కుటుంబ ప్రార్థన ద్వారా మేము విజయాన్ని సాధిస్తామండి చెప్పలేకపోతున్నారు ఈరోజున అంటే మన బలం మన బలం చాలకపోతే మనం ఏమంటాం చెప్పనా అన్న అక్క చెల్లి తమ్ముడు బాబాయ్ పిన్ని మా కొరకు మా కొరకు ఏమంటా వాళ్ళని ఎందుకు అడిగాం వాళ్ళని ఎందుకు అడిగాం మనలో అదే మనలో బలం ఉంటే మనమే చేస్తాం మనం ప్రార్థన చేస్తే కార్యం జరగదా నేను ప్రార్థన చేస్తే కార్యం జరగదండి ఎవరైనా ఉన్నారా దేవుడు తన పిల్లలందరికీ అధికారం ఇచ్చాడు చేతుల పైకే స్తోత్రం చెప్పండి శావుకుని ప్రార్థనకి బలం ఉంది సంఘ ప్రార్థనకు కూడా ఏముంది కానీ దేవుడు అంటున్నాడు అంతకంటే ముందు నీలో బలం ఉందని నువ్వు తెలుసుకో కానీ నీలో ఏ బలం రావాలి ఆత్మీయ బలం లేని వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆధారపడుకుంటూ వెళ్ళిపోతాడు అదే ఆత్మీయ బలం కలిగిన వారు ఆధారపడరు దేవునికి స్తోత్ర ప్రభువు మీద ఆధారపడతారు కార్యం చేసేవాడు ప్రభువే అలా లూయా అందుకే ఇలాంటి బలం లేదని దేవుడు సేవకుల్ని పెట్టాడు సంఘస్తుల్ని పెట్టి సంఘ ప్రార్థన చేయండి సేవకులు ప్రార్థన చేయండి ప్రార్థన చేయటం మానద్దని దేవుడు చెప్పాడు దేవుని స్తోత్ర కనుక నేను చెప్తున్నాను ఖచ్చితంగా మనలో ఏ బలం ఉండాలి ప్రభువు నిజంగా మనల్ని పంపిస్తే అమా మనం బలహీనమని మనం అనుకుంటాం కానీ మనల్ని బలపరిచేవాడు మన ప్రభు అయిన ఎస్ ఎన్నిక లేని వాడిని ఎన్నికైన వారిగా చేసేవాడు దేవుడు దేవునికి స్తోత్ర మొన్న జంక్షన్ దగ్గర ఒక వర్తమానం చెప్పాను ఏంటి జంక్షన్ దగ్గర చెప్పిన వర్తమానం ఏంటంటే ఆది నుండి న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి తీసుకొచ్చా ఎక్కడికి ఆది నుండి న్యాయాధిపతుల గ్రంథం ఆది కాండమేమో దేవుని సన్నిధుల అభివృద్ధిని పొందటం సంఖ్యాకాండం నిర్గమాకాండం లేవ్యాకాండం ద్వితీతోపదేశ కాండం యఘోశివా ఆ న్యాధి గ్రంథం దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఇస్రాయేళ్ళ చరిత్ర చాలా బాగుంది ఎలా బాగుంది చాలా బాగుంది కానీ న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి రాగానే ఇస్రాయలు చరిత్ర ఏమైపోయిందంటే తారుమార్ అయిపోయింది చెప్పండి ఏమైపోయింది తారుమార్ అయిపోయింది గ్రంథం దగ్గరికి వచ్చేసరికి విశ్వాసంతో నడుచుకున్నారు న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అవిశ్వాసులుగా మారిపోయారు యఘోశివా గ్రంథం దగ్గరికి వచ్చేసరికి విధేయులుగా ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అవిధేయులుగా మారిపోయారు అవిధేయులుగా మారిపోయారు కనుక దేవుడు వీళ్ళని ఆ చూడండి ప్రియమైన దేవుడు భయంకరమైన మార్గాల గుండా నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే కణానీలని మిథన్లని పిలిస్తీలని దేవుడు వీళ్ళందరినీ చెరకు అప్పగించాడు అక్కడ యగోశుభా గ్రంథం వరకు నాయకుడు ఉన్నాడు కానీ న్యాయాధిపతి గ్రంథం దగ్గరకు వచ్చేసరికి మాత్రం నాయకుడు లేడు నాయకుడు లేని కారణాల దేవుడు న్యాయాధిపతుల్ని ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చింది వాస్తవా న్యాయాధిపతుల యఘోశవ గ్రంథం దాకా యఘోశువ ఉన్నాడు నాయకుడు కానీ న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి నాయకుడు లేకపోతే వీళ్ళు ఏడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లుగా చెరలోకి బాణసత్వంలోకి వెళ్ళిపోతుంటే వాళ్ళు బంధకాణాలు వీళ్ళు ఉన్నారు మళ్ళీ వీరిని విడిపించడానికి మళ్ళీ అల్పుల్ని అయోగ్యుల్ని ఎన్నిక లేని వారిని బలహీనలు పిలిచి ఏ నువ్వు బలం నేను నా కుటుంబంలో కనిష్ఠున్నయ్యా నేను ఎన్నిక లేనివాడినయ్యా నా వల్ల ఏది కాదంటే గిద్దు అని అంటాడు అయినానేమి అనండి ఒకసారి నువ్వు ఎన్నిసార్లు సాకులు చెప్పినా దేవుడు వాడే మాట ఏంటో చెప్పన అయిననేమి అనండి ఒకసారి నాకు విద్య లేదు అయిననేమి నాకు చదువు లేదు నాకు డబ్బు లేదు అందం లేదు అంగు లేదు ఆర్భాటం లేదు పలుకుబడి లేదు కండలేదు అండలేదు దేవుడు చెప్పే జవాబు ఏంటి అయిననేమి అంటే ఏంటి ఎవరు నేను సర్వశక్తి గల దేవుడిని గిద్యోనుతో ఏంటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే పరాక్రమము గల బలాఢ్యుడా నేను నీకు చెప్పడం కూడా దేనిమైపరచండి దేవుడు తోడై ఉంటే ఆయన మనల్ని పంపిస్తే ఖచ్చితంగా మనం ఏ బలం పొందుకుంటామంటే నేను ఒక మాట చెప్పిన మన బలహీనతనులో మన దేవుడు బలపరిచే దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్ర నిజంగా చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దేవుడు బలపరిచాడు అనండి ఒక మేకుతో ఒక సుత్తుతో ఒక శత్రు సైన్యాన్ని జయించేశారు తెలుసా మీకు ఒక మేకుతో ఒక సుత్తుతో శత్రు సైన్యాన్ని జయించేశారు దేవుని స్తోత్ర ఒక కుండతో ఒక దివిటీతో శత్రు సైన్యాన్ని మూరెడు పొడవగల రెండంచుల కత్తితో కూడా జయించారు దేవునికి స్తోత్ర హలలుయా ఒక కర్రతో జయించారు అంటే దేవుడు ఏ రీతిగానైనా వాడుకోగలిగినా దేవుడు మన దేవుడు చప్పని కూడా దేని మైంపరుదా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుడు బలపరిస్తే అలాంటి కార్యాలు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో ఆయన తప్పక చేసే దేవుడు హలలుయా హాలూయా ఎంత అద్భుతమైన మాటలు బైబుల్లో రాయబడ్డయో దేవుని దేవునిమిడ మూరెడు పొడవగల రెండు అంచెల కత్తితో జయించారండి ఒక దివిటితో ఒక కొండతో జయించారండి ఒక కర్రతో జయించారండి ఒక మేకుతో ఒక శుత్తితో కూడా జయించారు దేవునికి స్తోత్ర అంటే ఆ కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడెవరు ఎవరు దేవుడే ఆ బలాన్ని ఇవ్వగలిగిన దేవుడెవరంటే ఆయనే ఆయన ద్వారా మాత్రమే మనం బలమును పొందుకోగలుగుతాము దేవునికి స్తోత్ర అందుకే గిద్దెని దేవుడు అన్నాడు బలము తెచ్చుకొని ధైర్యముగా నిలబడమని చెప్పాడు పరాక్రమము గల మూడు మాటలు రాసుకున్నారు కదా ఒకటి యహోవా కొరకు ఎదురు చూచడం ద్వారా బలం పొందుకుంటాం ఆ రెండు ఆయన్ని ప్రేమించటము ద్వారాగా బలాన్ని పొందుకుంటాం మూడవది ఆయన మనల్ని పంపటం ద్వారాగా మనం బలాన్ని పొందుకుంటాం ఈరోజు సేవకులలో ఎందుకు ఆత్మీయ బలం ఉందంటే దేవుడే తన సేవకు తన సేవకులను పంపించాడు మిషనరీలని భక్తుల్ని దేవుడే తన పని కొరకు పిలుచుకున్నాడు తన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే దేవుడు వాళ్ళని ఏ బలముతో నింపాడంటే ఆత్మీయ బలంతో నింపాడు వాళ్ళలో ఉన్న అభిషేకము దేవుని అభిషేకం దేవుడిచ్చిన బలం వారి శారీరకంగా బలహీనలే కానీ ఆత్మీయంగా వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి దేని స్తోత్ర వాళ్ళ ఉపవాసాలు ఉంటే అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు కన్నీరు కారిస్తే అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మలు రక్షించబడతాయి ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మలు బలపరచబడతాయి ఎందుకంటే దేవుడు ఏ బలం ఇచ్చి పంపించాడంటే ఆత్మీయ బలం నేను కనిష్ఠుణ్ణి ఎన్నిక లేని వాడిని అయోగ్యుని అన్నాడు ఎవరు గిద్యును కానీ అయినను నేను నీకేమైనానంటే తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం నాలుగో మాట చదవండి మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చినం హన్న ప్రార్థన చేస్తుందండి హన్న ప్రార్థన చేస్తుంది ఆ హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు చేతులపైకి తందరి మాట చెప్పండి యహోవా ఎందు నాకు మహాబలము కలిగాను ఈ మాట వాడింది ఎవరమ్మా హన్న పరిశుద్ధ గ్రంథములో సమయోలు యొక్క తల్లి గారు ఈ మాట వాడారు ఏమని యహోవా ఎందు ఆమెకి ఎందుకు అంత బలం కలిగిందంటే విజ్ఞాపన ప్రార్థనను బట్టి చెప్పండి దేని బట్టి ప్రభు దగ్గర విజ్ఞాపన చెయ్యటము ద్వారాగా మనం ఏం పొందుకుంటామంటే మహాబలము పొందుకుంటాం దేవునికి స్తోత్ర మీకు మాట చెప్పన శిలోహు అనే మందిరానికి వెళ్ళకముందు నిజంగా చెప్పాలంటే ఆమె బలహీనరాలు ఎవరు మందిరానికి వెళ్ళక ముందు ఆమె ఎవరు బలహీనరాలు అంటే పిల్లలు లేరు సంతానం లేదు చాలా బాధపడుతుంది ఎవరు అన్న కానీ ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి దేవుని మందిరానికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లుగా యహోవా సన్నిధిలో అన్నాగారు హృదయాన్ని కుమ్మరించుకోవటం మొదలుపెట్టారు ఎప్పుడైతే హృదయాన్ని కుమ్మరించుకోవటం మొదలు పెట్టారో ఆ విజ్ఞాపన ద్వారాగా దేవుడు గొప్ప బలము అన్నాకి దేవుడిచ్చాడు ఆ బలముతో వచ్చంట ఆ నాటు నుండి ఇంతకు ముందు భోజనం చేయట్లేదు మంచినీళ్ళు తాగట్లా కానీ ఇప్పుడు భోజనం చేస్తుంది ఎందుకు భోజనం మంచినీళ్ళు చేస్తుంది చెప్పండి ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది ఏం చేయటం ద్వారాగా ఆమెకు ఒక ఆన్సర్ జవాబు వచ్చేసింది ఖచ్చితంగా దేవుడు నాకు బిడ్డని ఇస్తాడు ఇస్తాడా ఖచ్చితంగా దేవుడు నాకు మందిరానికి వెళ్ళక మునిపేమో బలహీనరాలు మందిరానికి వెళ్ళి విజ్ఞాపన చేయుడు ద్వారా ఏమొచ్చిందంటే అందుకే రాసింది ఆ మాటలో మరియు అన్నా విజ్ఞాపన చేసి ఎలాగనెను నా హృదయం యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహా బలము ఎక్కడొస్తే అక్కడ అండర్లైన్ చేసుకోండి మన అంశం పేరే నూతన బలం అందరు చెప్పండి నాలుగు విషయాలు చెప్పా ఆయన కొరకు ఎదురు చూసేవారు ఆయన్ని ప్రేమించేవారు ఆయన పంపడం ద్వారాగా నూతన బలాన్ని నాలుగవది ప్రభు దగ్గర విజ్ఞాపన చేయటము ద్వారాగా నూతన బలాన్ని మనం పొందుకుంటాం దేవునికి స్తోత్ర అల్లెల్లుయా హాలల్లుయా మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము పదవ యహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునుకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము చేయును దేవుడు ఒక వ్యక్తిని కానీ అభిషేకిస్తే ఆ అభిషేకము ద్వారాగా వచ్చే బలం అది అధిక బలము దేవునికి స్తోత్ర దేవుడిచ్చిన అభిషేకములో ఉండే బలం వర్ణించలేమండి అది అది వివరించలేం ఇక అభిషేకం ద్వారాగా దేవుడు వాళ్ళని బలంగా వాడుకుంటాడు దేవుడు మీకు ఒక విషయం తెలుసా అభిషేకం లేనప్పుడు ఒకలాగుంటారు అభిషేకం పొందిన తర్వాత ఒకలాగా ఉంటారు ఈరోజు దైవజనులు కూడా అభిషేకం పొందిన తర్వాత దేవుడు మార్చేస్తాడండి వాళ్ళని గొప్ప బలంతో నింపేస్తాడండి గొప్ప ఆత్మతో నింపేస్తాడండి వారు భూమిని దున్నెడట్లు చేస్తాడు దేవుడు అంటే అభిషేకము ద్వారాగా ఏ బలం వచ్చిందమ్మా అధిక బలం వచ్చింది అధిక బలం వచ్చింది మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి స్తోత్ర గొల్యాతును దావీదు జయించాడంటే అది మామూలు బలమా అభిషేక బలమా ఎవరిచ్చిన బలం అది దేవుడిచ్చిన బలం అది దేవునికి స్తోత్రం దేవుని బలము ద్వారా మాత్రమే గొళ్్యాతుని జయించగలిగాడు కీర్తనాకారుడైన దావీదు గారు దేవునికి స్తోత్ర అభిషేక బలము చాలా అద్భుతమైనది అల్లెలుయా అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని అభిషేకమును పొందుకోవాలి దేవుని ఆత్మ మన మీదకి రావాలి పరిశుద్ధ ఆత్మ మన మీదకి రావాలి మేడగదులో దిగిన ఆత్మ మన మీదకి రావాలి మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు శిష్యులు ఉన్నారు కానీ మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత చేసే పరిచర్య మారిపోయింది ఎందుకు మారిపోయిందో చెప్పన మేడగదిలో దేవుడు వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపారు అప్పటి నుండి వాళ్ళ పరిచర్య అనుభవాలు మూడున్నర సంవత్సరాలు ఏసయ్యతో ఉన్నారు కాబట్టి పిరికితనంతో ఉన్నారు భయంతో ఉన్నారు అవిశ్వాసంతో ఉన్నారు ఇక మేము ఆయన పని మేము చేయలేము వల్ల కాదు బోధకుడు ఎలాగో సమాధిలోనికి వెళ్ళిపోయాడు రక్తంగా ప్రాణం పెట్టాడు అయిపోయింది చరిత్ర అయిపోయింది అనుకున్నారు కానీ మేడగదిలోకి వెళ్ళి నా తండ్రి ఆదరణ కొరకు మీరు కనిపెట్టండి మేడగదిలోకి నూట ఇరవై మంది వెళ్ళారు ఏక మనసుతో ఎడతగగా ప్రార్థన చేశారు అగ్ని జ్వాల వంటి నాలుకల వలె విభాగించబడిన వంటి ఆత్మ వాళ్ళ మీదకి మండించే ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు బలము కలిగి వారు నిలబడ్డారు దేవుని కొరకు అది ఏ బలమో చెప్పనా దేవుడిచ్చిన అభిషేక అభిషేకముతో కూడిన నూత ఆనాటి అంటే భూమిని ఆనాటి అంటే భూమిని తల్లకిందులు చేసేవారిగా దేవుడు వారిని వాడుకున్నాడు అభిషేకం ద్వారాగా బలం ఈ రోజున మీకు కూడా ఆ బలం కావాలంటే ఆత్మను పొందాలి ఎవరు ఆత్మను అందరు చెప్పాలి నా ఆత్మ లేనివాడు ఎందరో దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు కొంతమందికి ఆత్మీయ బలం లేకపోవటానికి గల కారణం ఏంటో చెప్పనమ్మా పరిశుద్ధ ఆత్మ ఇంకా పొందుకోలేదు తల్లి అనండి మాట పొందుకోలేదు ఒకసారి మీకు ఒక ప్రశ్న వస్తున్నా నేను ఈరోజు ప్రశ్న వేస్తున్నా మారు మనసు రక్షణ ఉంది పరిశుద్ధాత్మ ఉందా అని అడుగుతున్నా ఎన్ని ఉన్నాయి మూడోది ఏమి ఉండాలి అది పొందిన అనుభవంలోకి నువ్వు వెళ్ళావో వెళ్ళలేదా పురుషులు కానీ యవనస్తులు కానీ తల్లులు కానీ మీకు మారు మనసు దొరికింది బాప్తీసం దొరికింది రక్షణ దొరికింది మూడోది మీకు దొరకాలి ఏది అది పొందితే నేను చెప్తా మీరు ఖచ్చితంగా బలవంతులుగా ఉంటారు మీరు చిన్న చిన్న వాటికి తుట్టు పడటం జారిపోవటం పడిపోవటం దేవునికి దూరం అవ్వటం అనేది మీ లైఫ్లో ఉండదు ఎప్పుడు మీరది పొందనంత వరకు కూడా మీరది పొందనంత వరకు కూడా సాతనుడు జల్లెల్లో పెట్టి ఏం చేస్తాడు సాతనుడు జల్లెల్లో పెట్టి జల్లిస్తూ ఉంటాడు అందుకే హోలీ స్పిరిట్ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అందరికీ కావాలి అందరూ పొందుకోవాలి పరిశుద్ధాత్మ అందరికీ అవసరం నాత్మ లేనివాడు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ కొరకు విజ్ఞాపన చేయాలి ఇది దేవుని సంతలో పశ్చాత్తా పడుట ద్వారాగా స్థుతులు చెల్లించడం ద్వారాగా ప్రార్థించడం ద్వారాగా ఆరాధనలో వాక్యము ద్వారాగా ఖచ్చితంగా ఆత్మచ్యాత దేవుడు నింపుతారు నిన్ను ఏం కావాలి ఇప్పుడు దీనివల్ల అధిక బలమంట అందరానండి ఇక వారు చిన్న చిన్న వాటికి అమ్మా జారిపోవటం ఉండదమ్మా ఈరోజున కొంతమంది నిలకడగా నిలబడలేకపోతే వాళ్ళ గురించి బాధ కలుగుతుంది నిలకడగా నిలబడలేని వారి గురించి వేదన కలుగుతుంది ఎందుకంటే ఇదిగో ఈ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవటం వల్ల ఏంటి ప్రభువా నేను నమ్ముకున్నారు కదా అంగీకరించారు కదా మారు మనసు పొందారు కదా రక్షించబడ్డారు కదా ఎందుకు ప్రభు ఆ మందిరానికి రాలేకపోతున్నారు ఎందుకు ప్రభువా నిలబడలేకపోతున్నారు ఎందుకు ప్రభువ ఇంకా లోకం వైపు పాపం వైపు శాపం వైపు చూస్తున్నారంటే దేవుడు చెప్తాడు వాళ్ళు ఈ అనుభవం పొందుకోలేదయ్యా అనుభవం పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని పొందుకోలేదు పరిశుద్ధాత్మ తాకితేనండి మన ఒళ్ళంతా కూడా మన శరీరం అంతా కూడా మంటల మంటల్లాగా కాలిపోద్ది అది అనుభవించిన వారికి మాత్రమే కొన్నిసార్లు కరెంటు షాక్ అంటారు కదా ఏ షాకు కరెంటు లాగా శరీరం ఒక్కసారి బాడీ జలదరుస్తూ ఉంటుంది ఆత్మ స్పిరిట్ తాగునప్పుడు ఒక్కసారి వచ్చిన ఆత్మ జీవితకాలమంతా ఉంటుంది అనండి మాట ఒక్కసారి వచ్చిన ఆత్మ జీవితకాలం అంతా ఉంటుంది పాపం చేసినప్పుడు పక్కకి అనండి ఒక్కసారి వచ్చిన ఆత్మ జీవితకాలం అంతా ఉంటుంది ఆ పాపం చేసినప్పుడు ఆత్మ పక్కకి వెళ్తుంది ఆత్మ పనిచేయదు స్పిరిట్ పనిచేయదు ఆత్మ పనిచేయదు అందుకే దావిదన్నాడు పరిశుద్ధ ఆత్మను నా యొద్ నుండి తీసివేయద్దు ఉంది ఉంది అనండి ఉంది తీసివేయద్దు పక్కకు తోసేసావయ్యా నేను పాపం చేశా పరిశుద్ధాత్మ ఏం చేశావు పక్కకు తోసేసావు కానీ నా యుద్ధ నుండి తీసావా తీసావా ఇక నా చాప్టర్ నా చరిత్ర నా చరిత్ర అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అయిపోద్ది నా యుద్ధ నుండి ఆత్మ ఎంత అవసరమో గుర్తెరిగాడు ఇప్పుడు ఎవరు దావీదు గారికి పరిశుద్ధాత్మ ఎంత అవసరమో పరిశుద్ధాత్మ ఉంటేనే నేను నిలబడతాను లేకపోతే నా కాలం నేను నిలబడలే మరలా నేను పడిపోతా నేను పతనం అయిపోతా నాకు ఖచ్చితంగా ఏముండాలి పరిశుద్ధాత్మ ఉండాలి దేవుని స్తోత్ర మీరు ఎంతమంది అనుభవాల గుండా వెళ్ళారు ఒకసారి ఒకసారి పరిశీలన చేసుకోండి అందుకే నమ్మ ఆరాధనలోకి రమ్మనేది అందుకే మోకరించి ప్రార్థన చేయమనేది అందుకే ఉపవాసాలు ఉండి మొరపెట్టమనేది అందుకే ఏం పొందుకోవాలి అంత్య దినములో ఎందు నా ఆత్మను అందరి మీద నేను కొమ్మరిస్తా యవనులు పిల్లలు వృద్ధులు అన్నాడు దేవుడు ఏ వేలు గ్రంథంలో ప్రవచనం ఉంది అంత్యకాలముందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా దేవుని ఆత్మను దేవుడు ఏం చేస్తాడంట కుమ్మరిస్తాడు ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఏ వేలు గ్రంథంలో ప్రవచనం ఖచ్చితంగా అంత్యకాలాల్లో నెరవేరుతుంది నెరవేరి తీరాలి ఈ దుర్దినాల్లో అంత్య కాలాల్లో అందరి మీద కుమ్మరిస్తానన్నాడు ఈ రోజున అల్ల లూయ ఎగిరి గెంతులెయ్యాలి చిన్నపిల్లలైనా యమనస్తులైనా వృద్ధులైన ప్రతి ఒక్కరు కూడా లేడి వలె గెంతులు వేయాలి దేవుని సన్నధుల ఇది అంత్యకాల అభిషేకం దేవునికి స్తోత్ర ప్రవచనం రాసేటంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్పు అందుకే ఇప్పుడు బలం ఎవరు పొందుకుంటారంటే పరిశుద్ధ ఆత్మ అందరం ఒకసారి అభిషేకం పొందు వారికంట అధిక బలము కలుగజేయును దేవునికి స్తోత్ర ఏ బలం తల్లి అధిక బలము అలలూయా ప్రభుకు మహిమ కలుగును గాక మీ అందరికి ఒక చిన్న మనవి బైబుల్ వరుస క్రమములోని డెబ్భై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపములో అందించడానికి దేవుడు చూపించారు దేవుని యొక్క మరి మందిరంలో స్త్రీల గురించి వరుస క్రమములో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబుల్ వరుస క్రమంలోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు ఈ పుస్తకములో స్త్రీలు పేర్లు ఆ పేర్లకు ఉన్న అర్థాలు గుణ లక్షణాలు వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవటానికి మంచి అవకాశం ఉంది మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి డెబ్భై ఐదు మంది మరి స్త్రీలను గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర మరి ఆధాము మొదలుకొని మలాకి వరకు నూట పది మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి దీంట్లో భక్తులు ఉంటారు న్యాయాధిపతులు రాజుల చరిత్ర నలభై రెండు మంది రాజుల చరిత్ర పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు పేర్కొన్న అర్థాలు గుణలక్షణాలు మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు బైబుల్ వరుస క్రమంలో డెబ్భై ఐదు మంది స్త్రీల చరిత్ర బైబుల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు దేవునికే మహిమ కలుగునగాక కలుగునగా మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం పెద్దవీది ఆరోడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ వన్